హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ 7 గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. బిగ్ బాస్ 7 ఎలాగా ఉండబోతుంది, బిగ్ బాస్ 7 సీజన్ ప్రోమో చూస్తుంటే నాకైతే బూస్ బంప్స్ వచ్చేసినాయి గైస్. నిజంగా చెప్తున్నా, నిజం ఇలాంటి బిగ్ బాస్ ప్రోమో అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఇన్ని సీజన్లో అయితే ఎప్పుడు చూడలే. కానీ ఈ సీజన్ వచ్చేసి ఒక వేరే లెవెల్లో అనిపించింది. ఎందుకంటే కొత్త కొత్త కాన్సెప్ట్, ఉల్టా పల్టా, ఒక వైలెట్ ఉల్టా పల్టా అంటే 7 ఇలా 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 చూపిస్తూ నాగార్జున గారు. సో ఎలాంటి దయాదాక్షిణ లేకుండా ఈ ప్రోమో ఉండబోతుందంట, బిగ్ బాస్ ఉండబోతుందంట. ఈసారి ఎలాగ ఉండబోతుంది తెలియదు. బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేయగలరు, చాలామంది కంటెస్టెంట్లను తీసుకొస్తున్నారు, చాలామంది సింగర్స్ని తీసుకొస్తున్నారు, చాలామంది మోడల్స్ని తీసుకొస్తున్నారు, ఇంకా యూట్యూబర్లను తీసుకొస్తున్నారు. చాలా అంటే చాలా ఒక రేంజ్లో అయితే హైర్ హైర్ అంగం అనేది జరుగుతుంది. సో మన అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వర్క్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళడమే ఆలస్యం అన్నట్టే ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే నేను అనిల్ జిల్లాకు పెద్ద అభిమాని. అనిల్ జిల్లా మనకు తెలుసు కదా, మన విలేజ్ షో మై విలేజ్ షోలో మంచి మై విలేజ్ షో స్టార్ట్ చేసిన ఒక మంచి యూట్యూబర్. ఈరోజు అనిల్ జిల్లా ఈరోజు అందులో ఉండడము. ఇంకొకటి వచ్చేసి భయ్యా నేను రైతు బిడ్డని భయ్యా అని ఏడుస్తుంటే చూడు, ఆ రైతు బిడ్డ బియ్యగినగా ఆ బయ్యగినగా వెళ్తుండు బిగ్ బాస్లోకి. సో నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళాలి భయ్యా అని ఏడుస్తా చూడు, ట్రాక్టర్ మీద కూర్చుని ఏడుస్తా చూడు, ఆ భయ్య గురించి కింద మాట్లాడతా ఈ వీడియోలో డెఫినెట్లీగా. సో ఎండ్ వరకు చూసేయండి గాయ్. సో ఈ బిగ్ బాస్ ఎలాగా ఉండుందో డెఫినెట్లీ కింద సెక్షన్లో కమెంట్ చేసేయండి, డెఫినెట్లీ ఇమీడియట్గా ఒక లైక్ అయినా చేసేయండి డెఫినెట్గా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా వచ్చేసి మన అనిల్ జిల్లా గురించి అయితే మాట్లాడదాం అయ్యా. సో అనిల్ జిల్లా వచ్చేసి ఈ అతను యూట్యూబర్, యాక్చువల్లీ అతను ఒక యూట్యూబర్. ఇంతకుముందు అంటే ఇంతకుముందు చేసిన అంటే బిగ్ బాస్లో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ ఏ రేంజ్లో హిట్ అయిందో ఫట్ అయిందో నాకైతే క్లారిటీ లేదు. కానీ వాళ్ళు యూట్యూబ్లో చేసిన, వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత యాక్టివిటీ ఉన్నా, వాళ్ళ తర్వాత వాళ్ళు ఆ బిగ్ బాస్ నుంచి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్యూచర్ లేకుండా పోయింది అనిపించింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫైమా అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫైమా ఎంత మంచి కంటెస్టెంట్, సో ఇంకా ఎంత మంచి కామెడీ చేయగలదు, తన తన న్యాచురల్ యాక్టింగ్తో ఎంతమంది ఆకట్టుకోగలదు. ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళేసి బిగ్ బాస్ తర్వాత ఈరోజు జబర్దస్త్లో లేదు. ఎందుకంటే ఇప్పటికి జబర్దస్త్లో ఉంటే తనకు మంచి ఫేమ్ వచ్చేది, సో చాలా బాగుండేది. అంటే కంటిన్యూస్ అనేది ఫ్యూచర్ ఆఫ్టర్ బిగ్ బాస్, ఒక సంవత్సరం అంటే 3 నెలల తర్వాత వాళ్ళకు ఫ్యూచర్ లేకుండా వెళ్ళిపోతుంది. మరి వాళ్ళు ఎందుకు ఏం అసలు వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో నాకేం క్లారిటీ లేదు. బట్ వాళ్ళు బిగ్ బాస్ వెళ్ళినందుకు మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వాళ్ళు వర్క్ చేయడం మానేస్తున్నారో, మరి సరైన రీతిలో వర్క్ చేయట్లేదా, నాకైతే క్లారిటీ లేదు. బట్ అనిల్ జిల్లాకు ఒక మైనస్ జరుగుతుంది అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఆడియన్స్ని ఒక బిగ్ బాస్ లాగా చూస్తారు. కానీ నీకు మళ్ళీ ఆ ఆడియన్స్ని మళ్ళీ నువ్వు మై విలేజ్ షోలో అనిల్ జిల్లా లాగా చూడడం మాత్రం కష్టం. ఎందుకంటే నేను అనిపించింది ఏంటంటే, ఒక మంచి వాళ్ళు చేసి వస్తున్నారు, వాళ్ళు ఓకే బయటకు వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఇదే విధంగా పర్ఫామ్ వస్తుందా, మళ్ళీ ఇదే విధంగా యాక్టివిటీస్ బయట చేయగలడా, మళ్ళీ మై విలేజ్ షోలో అదే విధంగా పర్ఫామ్ చేయగలడా, మళ్ళీ అదే కంటిన్యూ అవుతాడా అనేది నాకైతే క్లారిటీ లేదు. నాకైతే కనుమరుగైన చాలామంది ఇప్పుడు ఇంతకుముందు బిగ్ బాస్లో చేసిన చాలామంది కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నారో ఏమో, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో, వాళ్ళు ఇంతకుముందు యూట్యూబర్లు ఉంటే యూట్యూబర్లా కంటిన్యూస్ ఉంటుండే. సో ఇక మరి రవి గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, ఇంత మంచి యాంకర్ రవి యాంకర్. సో ఆ యాంకరింగ్ వదిలేసి బిగ్ బాస్ లోకి వెళ్ళి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చేసి లేదు ఫ్యూచర్. మరి బిగ్ బాస్ అసలు ఏ యాంకర్, అసలు రవి ఎక్కడ కనిపిస్తలేడు. ఎంత అతను కామెడీ టైమింగ్ తోటి ఎలాగ మాట్లాడగలరు, ఎలాంటి ఏదైనా యాంకర్ అయినా చేయగలడు, ఎలాంటి ఏ టైంలో అయినా నవ్వించగల సత్తామన రవి యాంకర్. సో రవి ఈరోజు యాంకర్గా లేడు. అంటే బిగ్ బాస్ కేవలం బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు అయితే క్లారిటీ లేదు. బట్ వాళ్ళు వర్క్ చేయడం మరి వాళ్ళకు సరైన అవకాశాలు వస్తలేవా, మరి నాకేం క్లారిటీ లేదు. నాకేమైనా మీకేమైనా క్లారిటీ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి డెఫినెట్ ఇమీడియట్లీ. ఇంకొకటి వచ్చేసి భయ్యా అనే రైతు బిడ్డని భయ్యా అనే రైతు బిడ్డని భయ్యా అని అంటుంటారు చూడు. ఆ రైతు బిడ్డ గినగా మనకు ఈరోజు పొలంలో కూర్చునే వ్యక్తి ఈరోజు బిగ్ బాస్లోకి వస్తుండు. సో బిగ్ బాస్లో ఎలాగ పర్ఫామ్ చేయగలడు, మరి అడిగి అడిగి మరి తెప్పించుకున్నావు కదా బిగ్ బాస్ని. సో మళ్ళీ ఆ బిగ్ బాస్లో ఎలాగ బయట మళ్ళీ వచ్చేసి బయట మాదిరిగానే భయ్యా నన్ను ఏడుస్తా అంటే ఆడ కుదరదు భయ్యా, ఆడ ఆట ఆడాలి, గేమ్ ఆడాలి, మైండ్ గేమ్ ఆడాలి, అందరితో మంచిగా ఉండాలి, డెఫినెట్లీగా నువ్వు మంచి పర్ఫామ్ చేయాలి, నువ్వు విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ నీ మీద చేస్తాను. నీకు నువ్వు మంచిగా గేమ్ ఆడితే నీ మీదనే కంటిన్యూస్ ఎండింగ్ వరకు నీ మీదనే వర్క్ చేస్తాను భయ్యా డెఫినెట్లీగా. నేనైతే
ఎందుకంటే ఇలాంటి పేదవాళ్ళని సపోర్ట్ చేయడం ఒక యూట్యూబర్గా నా బాధ్యత. ఎందుకంటే నీకు మేము డెఫినెట్గా సపోర్టివ్ ఉంటాము. సో నాకు నువ్వు వెళ్తున్నావు కాన్ఫిడెంట్ ఎట్లా తెలిసిందంటే నువ్వు ఆ మధ్యలో అరచట్టు నేను నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అన్నావు, కానీ ఈ మధ్యలో నువ్వు వీడియోలు పెట్టట్లేవు చూడు. అది అక్కడ డౌట్ కొట్టింది నాకు. నువ్వు వీడియోలు పెట్టట్లేవు కాబట్టి, నువ్వు బిగ్ బాస్ గురించి పెట్టట్లేవు కాబట్టి నాకు అర్థమైందంటే నువ్వు డెఫినెట్లీగా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు బిగ్ బాస్లో వెళుతున్నావు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నీ ఫ్యూచర్ ఎందుకు అనగా ఒకసారి ఆలోచించుకో డెఫినెట్గా. సో బిగ్ బాస్ వెళ్ళినంత మాత్రాన హీరో ఏం కావు. సో నాకు అనిపించింది బిగ్ బాస్ వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో లాభాలు ఉన్నాయో నాకైతే క్లారిటీ లేదు. బట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళ తర్వాత అయితే ఫ్యూచర్ ఎక్కడ కనిపించలేదు అనిపించింది నాకైతే. సో మరి ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు ఇంతమంది. సో అడిగి అడిగి మరి వెళ్తున్నావు కదా, మరి అడిగి అడిగి మీ లైఫ్ని నువ్వే తన్నించుకుంటున్నావా, మరి నువ్వే ఏం చేసుకున్నావు నాకు క్లారిటీ లేదు. బట్ నువ్వు ఫ్యూచర్లో ఇప్పుడులాగానే యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటూ యూట్యూబ్ ఇలా ఇట్లానే ఇప్పుడులాగానే పని చేసుకుంటా అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా పర్ఫామ్ చేస్తావు బయట అనేది చూసుకుంటాము. సో మేమైతే చూస్తాం గాయస్, మిమ్మల్ని అయితే డెఫినెట్లీ హెల్ప్ చేస్తాము. అనిల్ జిల్లాని ప్రతి మంచిగా గేమ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని మేము హెల్ప్ చేస్తాం. డెఫినెట్లీ మేము వీడియోస్ చేస్తాం మీ మీద, మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము. డెఫినెట్లీగా మేము ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాం ప్రతి ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్లో ప్రతి ఒక్కరికి నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మనం అయితే ఒక రేంజ్లో అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఉల్టా పల్టా కాన్సెప్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి కొంచెం జెన్యునిటీ ఎక్కువ ఉండబోతుంది, మరి ఎలాగ ఉండబోతుంది, ఓలు ఒక్కొక్కరు ఏం అరాచకం సృష్టిస్తారో ఏమేమి చేస్తారో మనం చూద్దాం డెఫినెట్లీగా. సో ఇంకా సెప్టెంబర్ 3 కాబట్టి ఇంకా దగ్గర టైం ఉంది. సో దగ్గర టైంలో మరి ఎలా ఉండబోతుంది చూద్దాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్.